తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో గిరిజన ప్రాంతాలు చలిమంటలు వేసుకుంటున్నారు. ఇటు అరకు ఆంధ్రాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. చల్లటి వాతావరణం, ఎత్తైన కొండలు, జలపాతం అలరిస్తోంది. అందమైన ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి సోయగాలు చూసి పర్యాటకులు పులకరిస్తున్నారు. ఇక్కడ మాడగడ వ్యూ పాయింట్కి వచ్చాము. ఇక్కడ చూస్తే లొకేషన్ మాత్రం నెంబర్ వన్ ఎక్సలెంట్. చూడొచ్చు దీనికి నడుచుకుంటా వచ్చాము 2 కిలోమీటర్స్ దాకా. ఎక్సలెంట్, ఎంజాయ్ చేసాం, ఫుల్ ఎంజాయ్ చేసాం. నైట్ అయితే బొర్రా కేవ్స్కి వెళ్ళాం, ఫుల్ మస్తు అక్కడ హ్యాపీగా ఉన్నాం. నైట్ రిసార్ట్కి వెళ్ళాం, రిసార్ట్లో రూములు తీసుకున్నాం, ఎంజాయ్ చేసాం. స్విమ్మింగ్ పూల్ ఉంది. నైట్ వాళ్ళు గిరిజనులు డాన్స్ చేశారు, ఎక్సలెంట్ ఉంది. క్యాంప్ ఫైర్ ఈరోజు ఇదే స్టార్టింగ్, తర్వాత కటిక వాటర్ ఫాల్స్, బొర్రా గుహలు. స్పెషల్ రేట్ ఫుడ్ అంతా బాగానే మొత్తం, కాకపోతే కొంచెం అక్కడికి ఇక్కడికి వేరియేషన్స్ ఉన్నాయి. మా ఫుడ్డే బాగుంటది. మా ఫ్రెండ్స్ తో కలిసి, అంటే ఇక్కడ లోకల్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి అందరం కలిసి అరకు వచ్చాం. అరకు వచ్చిన తర్వాత ఇంకా నైట్ టైం అయితే ఇంకా నైట్ టైం స్టార్స్ ఉంటాయి కదా, నైట్ వ్యూ చూడడానికి, ఈ మూన్ లైట్ కానీ ఇవన్నీ చూడడానికి బాగుంటుందని మేమందరం ఈ లొకేషన్కి వచ్చాం. నైట్ టైం ఇంకా బొంగులో చికెన్ వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేశారు, ఇంట్లో ప్రిపేర్ చేసింది ఇక్కడ తీసుకొని వచ్చి బాగా ఎంజాయ్ చేసాం. ఫుడ్ అయితే ఇంకా బొంగులో చికెన్ ఎక్సలెంట్ ఉంటుంది. నేను ఫస్ట్ టైం తిన్నా ఇక్కడ, నేను ఇప్పటికీ చాలాసార్లు వచ్చాను అరకు, బట్ బొంగులో చికెన్ మాత్రం నిన్నే తిన్నా.